అనగనగా ఒక అడవిలో జింక, కాకి, తాబేలు మరియు అడవి ఎలుక నివసిస్తూ ఉండేవి. అవి రోజు మధ్యాహ్నం ఒక మర్రి చెట్టు కింద కలుసుకొని గంటలు తరబడి మాట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు జింక సమయానికి మర్రి చెట్టు దగ్గరకు రాలేదు. అడవి ఎలుక మరియు తావేలు ఇంకా కాకి చాలా ఆందోళన చెందాయి. అడవి ఎలుక కాకి వైపు తిరిగి, నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి జింక ఎక్కడ ఉందో చూడడం మంచిది అని అనుకుంటున్నాను అని చెప్పింది. కాకి సరే అని తల ఊపి జింకను కనుక్కోవడానికి ఎగురుకుంటూ అడవిలోకి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక దురదృష్టవశాత్తు జింక వేటగాడి వలలో చిక్కుకొని ఉంది. వలలో చిక్కుకున్న జింకను చూసి కాకి, అయ్యో మిత్రమా, ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు జింక నిట్టూరుస్తూ, నేను సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉంటాను, కానీ అనుకోకుండా ఈ వలలో చిక్కుకున్నాను. వేటగాడు ఇక్కడికి రావడానికి కొంత సమయం మాత్రమే ఉంది, ఈలోపు నన్ను రక్షించు మిత్రమా అని ప్రాధేయపడింది. కాకి సరే ఆగు, మన మిత్రుని తీసుకొని వస్తాను అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళింది. చెట్టు కింద ఉన్న తాబేలును మరియు అడవి ఎలుకను కలిసి జరిగినదంతా చెప్పింది. అప్పుడు అడవి ఎలుక తాబేలుతో ఇలా అంది, మిత్రమా నువ్వు ఇక్కడే వేచి ఉండు, నేను మరియు కాకి వెళ్ళి నా పదునైన పళ్ళతో చిక్కుకొని ఉన్న జింక వలని కట్ చేస్తాను అని చెప్పింది. కాకి తన వీపు మీద అడవి ఎలుకను ఎత్తుకొని వేగంగా జింక చిక్కుకున్న ప్రదేశానికి వెళ్ళింది. తన స్నేహితులను చూసి జింక చాలా సంతోషించింది. అడవి ఎలుక వెంటనే తన పళ్ళతో వలను కత్తిరించింది. జింకకు విముక్తి లభించింది. జింక వల నుంచి బయటకు వచ్చి, ధన్యవాదాలు మిత్రమా అంటూ అడవి ఎలుకకు మరియు తాబేలుకు కృతజ్ఞతలు చెప్పింది. అమ్మయ్య, మన స్నేహితుడికి విముక్తి కలిగినట్లుందే అంటూ పొదల్లో నుంచి ఒక గొంతు వినిపించింది. మెల్లగా నడుచుకుంటూ వస్తుంది తాబేలు. అదే సమయంలో వేటగాడు అక్కడికి వచ్చాడు. జింక వేటగాడిని చూసి వేగంగా పరిగెత్తింది. కాకి ఎగిరిపోయింది. అడవి ఎలుక దాక్కోవడానికి త్వరగా గొయ్యి తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళిపోయింది. కానీ తాబేలు మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది. అక్కడికి వచ్చిన వేటగాడు వల తెగిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వెంటనే అక్కడ మెల్లగా కదులున్న తాబేలును చూశాడు. నేను జింకను పోగొట్టుకున్నాను, కానీ ఈ తాబేలు పులుసు కూడా చాలా బాగుంటుంది అని అతను తనలో తాను అనుకొని తాబేలును తాడుతో కట్టేశాడు. అరరే, మనం మన స్నేహితుణ్ణి కోల్పోయాము అంటూ కాకి ఏడుస్తూ ఉంది. లేదు, ఇంకా కోల్పోలేదు, మనం తాబేలును కాపాడుకోవచ్చు అని చెప్పి ఎలుక తన ఇద్దరు స్నేహితులకు ఒక ప్రణాళిక చెప్పింది. తాబేలును తాడుకు కట్టుకొని వేటగాడు తిరిగి గ్రామానికి బయలుదేరుతూ ఉన్నాడు. దారి మధ్యన ఒక సరస్సును దాటి వెళ్తూ ఉన్నాడు. మధ్యలో గడ్డిపై పడి ఉన్న ఒక జింక శరీరాన్ని చూశాడు. ఆ జింక కొమ్ములపై ఒక కాకి కూడా ఉంది. వేటగాడు అది చూసి తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. నేను ఒక జింకను కోల్పోయాను, కానీ నాకు మరొక జింక కనిపించింది అంటూ నవ్వుకున్నాడు. అతన్ని రక్షించేందుకు అతని స్నేహితులు వచ్చారు అని తాబేలు చాలా సంతోషించింది. వేటగాడు తాబేలును నేలపై వదిలేసి జింక వైపు పరిగెత్తాడు. ఇంతలో అడవి ఎలుక అక్కడికి వచ్చి తాబేలు తాడును కత్తిరించి పారిపొమ్మని అరిచింది. తాబేలు దబదబ సరస్సు వద్దకు వెళ్ళిపోయింది. ఇంతలో వేటగాడు జింక దగ్గరగా వెళ్ళాడు. తాబేలు సరస్సులోకి సురక్షితంగా వెళ్ళడం గమనించి కాకి కావ్ కావ్ అని అరిచి ఎగిరిపోయింది. కాకి అరుపు విన్న జింక దబదబా పారిపోయింది. వేటగాడు ఆ జింకను పట్టుకోలేకపోయాడు. సరే అని
తిరిగి తాబేలు దగ్గరకు వస్తే అక్కడ తాబేలు కూడా కనిపించలేదు. నలుగురు స్నేహితులు తిరిగి మర్రి చెట్టు దగ్గరకు వచ్చారు. నా ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు మిత్రమా అని చెప్పింది తాబేలు. ధన్యవాదాలు అవసరం లేదు అని జింక నవ్వుతూ, మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకున్నంత కాలం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాము అని చెప్పింది.